బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు డిసెంబర్ 13. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు డిసెంబర్ 13 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని కార్యదర్శి శేషగిరి బాబు సూచించారు. అపరాధ రుసుముతో జనవరి 20 వరకు అవకాశం కల్పించారు. ప్రైవేట్ విద్యార్థులు హాజరు మినహాయింపు, గ్రూప్ మార్పునకు ఫీజు చెల్లించవచ్చు. 3, 4, 5 తరగతుల విలీనంపై పునరాలోచన చేయాలి. ఒంటేరు శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల విలీనంపై పునరాలోచన చేయాలని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి కోరారు. పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు చినవీరభద్రుడికి విన్నవించారు. ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనల సమస్యను పరిష్కరించి పదోన్నతులకు అడ్డంకులు తొలగించాలని కోరారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, మిగిలిపోయిన భాషా పండితులను వెంటనే ఉన్నతీకరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. డిఎస్సీ 2018 నియామకాలలో క్రీడా కోటా ద్వారా భర్తీ చేసిన 45 ఎస్జీటీలకు నియామక పత్రాలు అందించాలని కోరారు. 50 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన. వరల్డ్ బ్యాంకుతో భారత ప్రభుత్వం ఒప్పందం. సాల్ట్ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయం. రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు అంతర్జాతీయ పునర్నిర్మాణ అభివృద్ధి బ్యాంక్ ఐబీఆర్డి ముందుకొచ్చింది. ఆంధ్ర అభ్యాసన పరివర్తన సాల్ట్ కార్యక్రమానికి నిధులను మంజూరు చేసే లోన్ అగ్రిమెంట్పై భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంక్ సంతకాలు చేశాయి. సాల్ట్ పథకం కింద రాష్ట్రానికి 250 మిలియన్ అమెరికన్ డాలర్లు, మన కరెన్సీలో 1,860 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించనుంది. పాఠశాల విద్యా పరిధిలోని అన్ని గ్రేడ్లు, అన్ని తరగతుల విద్యార్థులకు ఈ పథకం కింద ప్రయోజనాలు అందనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 40 లక్షల మందితో పాటుగా 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అంగన్వాడీలకు వెళ్లే 10 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం వర్తించనుంది. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 190,000 మంది ఉపాధ్యాయులు, 50,000 మంది అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనాలు సమకూరనున్నాయి. రాష్ట్ర పథకాలపై సంతృప్తి. రాష్ట్రంలో విద్యారంగంలో అమలవుతున్న పలు పథకాలను పరిశీలించిన ప్రపంచ బ్యాంక్ బృందం గతంలోనే పరిశీలించింది. ఈ సందర్భంగా నాడు నేడులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణను రాష్ట్ర ప్రతినిధులు చూపించారు. ముఖ్యంగా పాఠశాలల మరుగుదొడ్ల నిర్మాణంలో పారిశుద్ధ కార్మికుల నియామకం, శిక్షణలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న విషయాలను వివరించారు. అలాగే విద్యా కానుక, మధ్యాహ్న భోజనం, నో బ్యాడ్ డే, హ్యాండ్ వాష్ పై అవగాహన తదితర కార్యక్రమాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మొదటి దశ నాడు నేడు పనులు జరిగిన పాఠశాలలు నవ్య రూపుదిద్దుకున్న తీరుతో సంతృప్తి చెందడంతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలపై ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఈ బృందం ప్రతిపాదనతో ప్రపంచ బ్యాంక్ రుణాన్ని మంజూరు చేసింది. సచివాలయాలలో ఉద్యోగులకు ప్రసూతి సెలవులు. గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులకు ప్రసూతి సెలవును వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులలాగానే వీరు సెలవులు వినియోగించుకోవచ్చని తెలిపారు. వార్డ్ సచివాలయాల్లో ఉద్యోగులు ప్రసూతి సెలవులపై 2020 ఏప్రిల్ 25న జీవో విడుదల చేసిన అంతకంటే ముందు తీసుకున్న సెలవులకు ఆ జీవో వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ప్రసూతి సెలవులు అనేవి ప్రభుత్వం వర్తింపజేయడమే కాకుండా అంతకు ముందు, అనగా ఏప్రిల్ 25, 2020 ముందు కూడా ప్రసూతి సెలవులు పెట్టుకున్నటువంటి వారికి కూడా ఇది అప్లై అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. జీతాలు అందని ఉపాధ్యాయుల జాబితా కోరిన అధికారులు. కొత్త ఉద్యోగాల్లో చేరి వేతనాలు అందని ఉపాధ్యాయుల జాబితాను పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐడి నెంబర్ లేకపోవడంతో వేతనాలు అందడం లేదని, అలాంటి వారి జాబితాను పంపిస్తే వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 28న ఏపీజేఏసీ కార్యవర్గ సమావేశం. పెండింగ్ సమస్యల సాధనకు కార్యాచరణ రూపకల్పన.
आंध्र प्रदेश उद्योग उपाध्याय कार्मिक पेंशनर्ल ऐक्य कार्यचरण समिति एपीजेएसी राष्ट्र कार्यवर्ग समावेश निर्वहिस्तुन्नट्लु जेएसी सेक्रेटरी जनरल जी हृदयराजु तेलिपारु। मंगलवार ओक प्रकटनलो विजयवाड़लोनि एपी एनजीओ भवन मूडो अंतस्तु कॉन्फ्रेंस हाल्लो जेएसी राष्ट्र चेयरमैन बंडि श्रीनिवासराव अध्यक्षतन जरिगिन समावेशंलो अनेक समस्यलपै चर्चिस्तामनि अन्नारु। नालुगेलुगा पेंडिंग्लो उन्न 11वा पीएससी अमलु सीपीएस रद्दु पेंडिंग फ्रीजिंग लो उन्न डीएल मंजूर कॉन्ट्रैक्ट उद्योगला क्रमबद्धीकरण आउटसोर्सिंग उद्योगला जीताला पेंपु हेल्थ कार्ड्स अमलु रिटायरमेंट बेनिफिट्स पीएफ एपीजीएलआई लोन्स क्लाइंट सकालंलो चेल्लिंपुलु तदितर समस्यलपै प्रभुत्वं चूपिस्तुन्न निर्लक्ष्यंपै चर्चलु जरिपि आंदोलन कार्यचरण ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు। సమావేశానికి ఏపీజేఏసీ లోని 104 ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారని కోరారు। జోన్ 4 లో పదోన్నతులు 26న జోన్ 4 లోని అనంతపురం చిత్తూరు కడప కర్నూలు జిల్లాల్లోని గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు ఈ నెల 26న పదోన్నతులు కల్పించనున్నారు। సీనియారిటీ జాబితాను సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్లో ఉంచారు। राष्ट्र नीट र्यांकुल वेल्लडी अर्हत साधिंचिन वारिलो 65.24% अम्मायिले दरखास्तुल स्वीकरण तर्वाते प्रतिभावंतुल जाबिता वेल्लडी। एमबीबीएस लो प्रवेशालकु निर्वहिंचिन नीट नु आंध्रप्रदेश नुंचि रासिन विद्यार्थुल र्यांकुल जाबितानु एनटीआर आरोग्य विज्ञान विश्वविद्यालयं मंगलवारं प्रकटिंचिंदि। इटीवल विडुदलैन जातीय र्यांकुलकु कोनसागिंपुलो भागंगाने ई जाबितानु वेल्लडिंचिंदि। अयिते इदि समाचारं निमित्तमेननि कौन्सिलिंग लो पाल्गोनेंदुकु विद्यार्थुलु दरखास्तु चेसुकुन्न अनंतरमे मेरिट जाबिता विडुदल चेस्तामनि अंदि। नीट रासेंदुकु दरखास्तु चेसुकुने समयंलो ए इंटर बोर्ड परिधिलो चदुवुतुन्नारन्न दानिकि इच्चिन समाधानान्नि अनुसरिंचि రాష్ట్రాల వారీగా ర్యాంకులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద టేదాడి వరకు అందజేసింది। ఈసారి రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల జాబితాను మాత్రమే కేంద్రం పంపినట్లు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ రామ్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు। ఈ జాబితాలో పేర్లు లేకున్నా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించారు। రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కొందరు హైదరాబాద్ ఇతర చోట్ల పరీక్షలు రాశారు। వీరి పేర్లు ఈ జాబితాలో లేనందున ఆందోళన చెందుతున్నారు। 65.7% మంది అర్హత। నీట్ ను రాష్ట్రంలో 59951 మంది విద్యార్థులు రాయగా 39388 మంది అర్హత సాధించారు। వీరిలో 25700 మంది అమ్మాయిలు అనగా 65.24% ఉన్నారు। ఓసీ కట్ ఆఫ్ 138, ఓసీ వికలాంగులు 122, ఎస్సీ ఎస్టీ బీసీ 108 మార్కులు కట్ ఆఫ్ గా ఉన్నాయి। తొలి విద్యార్థికి 715, చివరి విద్యార్థికి 108 చొప్పున మార్కులు వచ్చాయి। 11 ఉత్తమ ర్యాంకర్లలో 10 మంది అబ్బాయిలే। నీట్ లో వచ్చిన 715 మంది మార్కులతో చందనం విష్ణు వివేక్ ఓబీసీ మొదటి స్థానంలో ఉన్నాడు। రెండో ర్యాంకు రుషిల్ 715 మార్కులు, పి వెంకట కౌశిక్ రెడ్డి మూడో ర్యాంక్, నాలుగో ర్యాంక్ కే గోపిచంద్ర రెడ్డి 710 మార్కులు, టి సత్యకేశవ 710 మార్కులు, పి వెంకట సాయి అమిత్ 710 మార్కులు, పి కార్తిక్ 706, ఎస్ వెంకట కల్పజ్ 705, కే చైతన్య కృష్ణ 705, సాకేత్ 705, 11వ ర్యాంక్ నికితా 705 దక్కించుకుంది। ఈ ఉత్తమ ర్యాంకర్లలో ఒక్కడే అమ్మాయి కావడం గమనార్హం। వచ్చే నెలాఖరులో మెరిట్ జాబితా కే శంకర్ రిజిస్టర్ విశ్వవిద్యాలయం యూజీలో ప్రవేశాల కోసం మెరిట్ జాబితా వెల్లడించే ముందు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం। ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రకటించి కౌన్సిలింగ్ ప్రారంభిస్తాం। ఇందుకు డిసెంబర్ నెలాఖరు వరకు సమయం పట్టొచ్చు। విద్యార్థులు వారి తల్లిదండ్రుల అవగాహన నిమిత్తం 2020-21 విద్యా సంవత్సరంలో ర్యాంకుల వారీగా కేటాయింపు జరిగిన సీట్ల వివరాలు విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లో ఉన్నాయి। కేంద్రం నుంచి స్పష్టత రానందున పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు ఇంకా కౌన్సిలింగ్ ప్రారంభించలేదు। అందుకే ఎంబీబీఎస్ లో ప్రవేశాల ప్రక్రియ చేపట్టేందుకు ఆలస్యం అవుతోంది। पीहेचडी కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం। पीहेचडी పార్ట్ టైం ఫుల్ టైం కోర్సులు ఎంఎస్ బై రీసెర్చ్ కోర్సుల్లో చేరడానికి ఏపీ నీట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది। డిసెంబర్ 2021 సెషన్ కు సంబంధించి అర్హులైన వారిని ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది। దరఖాస్తులకు డిసెంబర్ 4 వరకు గడువు ఉన్నట్లు నీట్ అధికారులు మంగళవారం తెలిపారు। పార్ట్ టైం కోర్సుల్లో 148 సీట్లు, ఫుల్ టైం కోర్సుల్లో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు। అర్హులైన వారిని రాత పరీక్ష ఇంటర్వ్యూ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు। మరిన్ని వివరాలకు www.nitandhra.ac.in లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు। నేటి నుంచి ట్రిపుల్ ఐటి ప్రవేశాలకు కౌన్సిలింగ్। నూజివీడు ఇడుపులపాయల్లో కౌన్సిలింగ్ డిసెంబర్ 2 వరకు నిర్వహణ।
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఆర్జీయుకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి. రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక విశ్వవిద్యాలయం ఆర్జీయుకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 2 వరకు కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 ఏళ్ల సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న ట్రిపుల్ ఐటీల్లో 4000 సీట్లతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 400 సీట్లు కలిపి మొత్తం 4400 సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. కరోనా కారణంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చి ఉత్తీర్ణులుగా ప్రకటించిన నేపథ్యంలో ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి ఆర్జీయుకేటీ సెట్ను ప్రభుత్వం నిర్వహించింది. దీనిలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ కు పిలిచారు. కౌన్సిలింగ్ ఏర్పాట్లను ఆర్జీయుకేటీ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కౌన్సిలింగ్ ను ఉన్నత విద్యా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లోని కౌన్సిలింగ్ కు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏ రోజు ఏ ర్యాంక్ వరకు అభ్యర్థులు హాజరవ్వాలనే వివరాలు వెబ్సైట్ లో ఉంచారు. సీట్లు మిగిలితే తర్వాత ర్యాంకుల వారిని పిలుస్తారు. సీటు కేటాయించిన వెంటనే అడ్మిషన్ ఫీజ్, రీఫండబుల్ కాషన్ డిపాజిట్ కలిపి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 3000, మిగిలిన కేటగిరీల విద్యార్థులు 3500 చొప్పున చెల్లించాలి. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సిరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సిరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.